అట్రాక్షన్ ఫీల్డ్ ఏమైనా ఉందంటే అది సినిమా ఇండస్ట్రీయే సినీ తరలు ఏం చేసినా ఏం మాట్లాడినా ఫాస్ట్ గా అయిపోతాయి ఇక వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకునేందుకు మరింత ఉత్సాహం చూపిస్తారు అభిమానులు అందులోనూ హీరోయిన్స్ విషయానికి వస్తే ఆ ఆతృత ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది కాంట్రవర్సీ విషయాలైతే మరింత ఉత్సాహం ప్రదర్శిస్తారు ఫ్యాన్స్ ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్స్ సినీ అవకాశాల కోసం మరింత గ్లామర్గా కనపడేందుకు వివిధ ఇంజక్షన్స్ తీసుకుంటారనే వార్తలు అప్పుడప్పుడు హల్చల్ చేస్తూ ఉంటాయి సినీ రావటం ఇప్పటి కాలం నాటిది కాదు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి సినీ ఫీల్డ్ లో మరింతగా రాణించేందుకు ఇందులో భగంగా మరింత అందంగాను కనిపించేందుకు హార్మోన్ల ఇంజక్షన్ ఇంజెక్షన్ తీసుకుందని అందువల్ల ఆమె బాడీ అంత ఫిట్ గా ఉండేదని రూమర్స్ ఎదుర్కొందట అందుకే ఆమె అందంతో ప్రేక్షకులను అలరించిందని పత్రికల్లో వార్తలు వచ్చాయట కానీ ఈ వార్తలను కేవలం పుకార్లు మాత్రమే అని జయసుధిమారుడు కొట్టిపారేశారు ఆమె సహజంగానే అందాలనేటే ఆమె అందానికి మేకప్ కూడా లేదని అలాంటిది ఆమె హార్మోన్ ఇంజెక్షన్లు ఎందుకు తీసుకుంటుందని వివో గిట్టని వాళ్లు రాసే రాతలన్నీ ధీటుగానే బదులిచ్చారట ఇక జయసుధ పండంటి కాపురం సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు అలా ఆమె నటంతో అందంతో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి సహజ నటి అని పెంచుకున్నారు ప్రస్తుతం బైసురేచ తల్లి పాత్రలు నానమ్మ అమ్మమ్మల హుందాతనం నిండిన పాత్రల్లో నటిస్తున్నారు అలాగే రాజకీయ రంగంలో కూడా జయసీద అడుగు పెట్టారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మూవీ ప్రొడక్షన్స్ మీద మక్కువతో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు జయసుధ నాగేంద్రబాబు బ్రహ్మానందంతో హ్యాండ్సప్ అనే సినిమాను నిర్మించగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యి నష్టాలను చెబుచేసింది అప్పటి నుంచి ఆమె నిర్మాణం జోలికి వెళ్లలేదు ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే ఈమెకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదండ్ల భాస్కర్ రావు చుట్టాలైన రాజేంద్ర ప్రసాద్ తో వివాహం జరిగింది వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో డైవర్స్ తీసుకున్నారు రెండవసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముంబైకి చెందిన నితిన్ కపూర్ ను జయసుధ మ్యారేజ్ చేసుకున్నారు వీరికి ఇద్దరు కొడుకులు రెండు వేల ఒకటిలో జయసుధ క్రైస్తవ మతంలోకి మారారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జయసుధకు వీరాభిమాని శ్రీదేవి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ క్రష్ ని శ్రీదేవి వైపుకు మరల్చుకున్నాడు ఆర్జేవి కాగా కొన్ని నెలల క్రితం జయసుధ విదేశాలకు వెళ్లి ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ పిక్ బాగా వైరల్ అయింది ఆ పిక్ లో ఆమెకు ఛాయలు స్పష్టంగా కనిపించి కళలేని వదనంతో కనపడ్డారు జయసుధ ఏంటి ఇలాగైపోయిందని నెటిజన్లు ఆశ్చర్యపోయారు